రాజధానిలో ఎక్కువ సంస్థలు ఏపీకి వచ్చేలా చూస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో జాతీయ విపత్తుల శిక్షణా సంస్థకు వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఎకరాలలో 36.76 కోట్లతో శిక్షణా సంస్థ ఏర్పాటు కానుందని, ఏనాదిలోగా భవన నిర్మాణ పనులు పూర్తి అవుతుందని తెలిపారు. విపత్తుల శిక్షణా సంస్థ చుట్టూ ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పడతాయని వెంకయ్య చెప్పారు. అతిపెద్ద కోస్తా తీర ప్రాంతం ఉన్న ఏపీకి విపత్తుల శిక్షణా సంస్థ ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఓం భూ స్వాహ బ్రహ్మేంద్ర గంగాధర శుభ నామే జాగే తవ శుభ ఆశిష మా.